సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోయే కొద్ది రోజుల ముందే, కొద్ది గంటల ముందు కేసీఆర్ గారు తీవ్రంగా దీని మీద స్పందించారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాం. పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనను తెలిపి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ బిల్లును ప్రవేశపెట్టింది బీజేపీ, బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. ఎందుకంటే ఈరోజు మీ గురువు గారు అన్నదన్నాడు కదా, ఈయన సహచరుడు, సారీ.